ఆ తులసి వనంలో తులసికి పాలు చేస్తూ ఉండగా బయటకు వచ్చింది ఆమె ఆండాళ్ళ అమ్మవారు కోదాదేవి. ఆ విట్టు చుట్టూ తులసి వనాన్ని ఆ తవ్వుతూ పాలు చేస్తూ ఉండగా గోచరించిందిట పిల్ల పసు పిల్ల గోచరించి ఆనందపడి సర్వేశ్వరుడు నాకు సంతానం లేదు కనుక ఈ పిల్లని ఇచ్చాడు అని చెప్పి చూసుకుని వచ్చి పెంచాడట ఆ పర్ణశాలలో. పెంచితే ఆ సౌందర్యం అనేది ఎక్కడా లోకంలో ఎక్కడా లేదట, అంత సౌందర్యంగా ఉంది ఆమె ఆ యొక్క శరీర సౌష్ఠవం అన్నది ఆ రూపరేఖ విలాసములు ఆ విలక్షణములుగా ఉన్నాయట క్రమంగా పెరుగుతూ ఉన్నది ఆ పెంచుతూ ఉన్నాడు. పెంచుతూ చూచాడట, చూస్తే ఎక్కడ ఈ లోకంలో లేదు ఆ రూపము ఆ యొక్క పద్ధతి ఆ తెలివితేటలు అవి చూచి ఆనందపడ్డాయట. ఆనందపడి కొంచెం వయస్సు వచ్చిన దగ్గర నుండి ఆమె ఆ నేను భగవంతుణ్ణి తప్ప మానవుల్ని వివాహం చేసుకోను అని చెబుతూ ఉంటే నమ్మటానికి ఎవరైనా సరే ఇక స్నేహితులు ఉన్నారే ఆడుపిల్లలు చేస్తారుగా ఎవరు సన్వేషణ వచ్చి నిన్ను చేసుకోబోయాడా ఎవడో ఒకడో మానవుడే సుమా అంటే ముంచి వెళ్ళిపోయేది తాగి ఆ మాట అంటేనే మానవుడే భర్త అని అంటే ముంచి వెళ్ళిపోయేదట. ఆ ప్రకారంగా పెరుగుతూ ఉన్నది ఆ పన్నశాలలో. ప్రతిరోజు ఆయన ఆ మాలలన్నీ కూడా కట్టి తీసుకుపోయి ఆ వటపట్ట శయానికి ఇస్తూ ఉండేవాడు. ఆ పుష్ప కంటికి ఉన్నది చేస్తూ ఉండేవాడు ఆ పెరిగాడవాడు. ఆయనకి విట్టు చిత్తులు అని పేరు ఇస్తూ ఉంటే అలంకరిస్తూ ఉండేవాడు. కానీ ఈమెం చేస్తున్నది ఆయన్ని పాలించి సాయంకాలం ఆ తోట పని చేసుకోవడానికి పోతూ ఉండేవాడు. పోనించి ఈ వయస్సు వచ్చి 10-12 సంవత్సరముల వయస్సు వచ్చిన దగ్గర నుండి ఆ బుట్టలతో నింపి వెళ్ళిపోయేవాడు తోట పని చేసుకోవడానికి. ఆయన పోగానే ఈ యొక్క దండలన్నీ కూడా తీసుకునేది
మెడలో వేసుకునేది కొన్ని కొన్ని శిరస్సును కూడా ఆ ముడికి చుట్టుకునేది కొన్ని బాహువులకు చుట్టుకునేది ముంజోదులకు చుట్టుకునేది ఈ ప్రకారంగా మొత్తం ఆవర్త కూడా వేసుకొని ఆ అద్దము పెద్ద నిలువుటి అద్దం ఉంటే ఆ అద్దములో తన యొక్క రూపాన్ని చూచి ఆనందపడేది మళ్ళీ ఆ పెరియాళ్ళ వాళ్ళు వచ్చే సమయం తెలుసుగా అనుకో డబగబా తీసి ఆ బుట్టలో పెట్టేసి యథాప్రకారంగా ఈ పాపం ఆయన ఎరగడు ఎవరికి అతిశుపలిస్తూ ఉన్నారు సర్వేశ్వరునకు. కానీ ఈ అర్చకులు మల్ల గుళ్ళాలు పెట్టి వస్తున్నారు నెంగొస్తున్నాయి పూలు ఎవరో పెట్టుకున్నట్టుగా అడుగుదాను అంటే ధరించాటల్లా ఆయన ఏమి కూలికి జీతానికి డబ్బు తీసేసేవాడా కైంకర్యం కాదు. భగవత్ దయపడపై భగవత్ కైంకర్యంగా చేసేవాడు. అటువంటి మహాపురుషుల దగ్గర తప్పే ఉంటుంది దాంట్లో మెచ్చకే ఉండదు. కాబట్టి అడుగుదాము అంటే వాళ్ళకి చాలేదు దయం చాలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు నలిగొస్తున్నాయి పూలు అని అనుకుంటున్నారే తప్ప ఇవేమి మాట్లాడలేకపోయారు. సరే ఒక రోజున వెంటుకుందరూ బాగా ఢగఢగాయమానంగా నిలుస్తూ ఉంది బాగా ఇంత బాగుంది వెంట్రుక అది కొట్టుకున్నారు. కొట్టుకొని స్వామి చాలా కాలం నుండి నలిగి వస్తూ ఉన్నాయి మీరు తెచ్చే పూలు మాలలు కానీ మిమ్మల్ని అడగటానికి మేము సందేహించాం. ఇదిగో ఇది వెంట్రుక కూడా ఉంది చూడండి అని చూపించారు. చూస్తే ఆ వెంట్రుక తన కుమార్తెలే జగత్తులు ఎవరికి లేవు అలాంటి అలాంటి వెంట్రుకలు అయితే మనం పెట్టుకుంటుందా ఏమి సరేలేండి నీకు అనుకుంటానని ఇంటికి వచ్చి ఆయట ఇంటికి వచ్చి దించాడు అమ్మాయిలా కూర్చింది. అయితే నేను రోజు ఆ ఉడపత్త శాతీ తీసుకొని పోయేటటువంటి పువ్వులు నువ్వు ఏమైనా పెట్టుకుంటున్నావా? అబ్బే నేను పెట్టుకోవడం ఆయన సర్వేశ్వర అర్పణ చేసేటటువంటి భగవద్ అర్పణం చేసేటటువంటి మాలికలు నాకు తెలియదా? కనుక నేనేం పెట్టుకోవటం లేదు నేనే దా పెట్టుకుంటాను అంత అపచారపడనా నేను ఇంకేం మాట్లాడాలి ఏమి ఖాళీ లేదట ఈయన పోయే వరకు సరే ఏం వెంటు చూశాడుగా ఈ వెంటుకి ఇంక జగత్తులో ఇంకెవరికి లేదు సరే ఇంకా ఏదో దొరుకుతుండే మొత్తానికి అని చెప్పి అనుమాన పడి ఊరుకున్నాడు రోజులు ఊరుకొని ఒక రోజున ఆ తోటలో వేయడం సాయంకాలం అంతా నింపాడు ఆ బొట్టలకు నింపాడు పుట్టికలకు ఆ మాలిగవులన్నీ కూడా పూలమాలలు నింపి పాల చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయితే పోయి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పదశాల వెనుక కూర్చున్నాయట కాంతి చేస్తూ కూర్చునుంటే చూచి వెళ్ళిపోయాడు కదా అని తండ్రి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి గబ్బ 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 తీసిందిట ఆ పువ్వులన్నీ కూడా తీసి మెడలో వేసుకుంది. నిండిపోయేటట్టుగా కొన్నేమో తలకు చుట్టేసింది కొన్ని బాహువులకు కొన్నేమో ముంజేదు ఇలా ఒళ్ళు యావత్తు కూడా శరీరం అంతా కూడా ఆ పువ్వుల చేత నింపుకొని చూస్తుంది అర్థంలో తన యొక్క సరస్సు ఉన్నది అది చూస్తూ ఉన్నదట కూర్చాడు. ఎంత పని జరుగుతూ ఉన్నది నేను గ్రహించలేకపోయానే అని చెప్పి ఆ అక్కడే కూర్చొని అమ్మా అన్నాడు. అనే వరకు చదువు అన్నది ఆమెకు తిరిగి వచ్చాడు. ఏం నువ్వు చేసే పని పైగా నేను అడిగితే నేను ఎరగలేని అన్నాడే ఇది భగవద్ అర్పణ చేసేటటువంటి యొక్క పువ్వులు భగవద్ అపచారం చేస్తూ ఉన్నాయి పైగా ఆ పని నీకు పెట్టుకోవాలని ఉంటే తోటలో కావలసిన పువ్వులు ఉన్నాయి అవి కోసుకుని పెట్టుకోలేకపోయావా? సర్వేశ్వరునికి అర్పించేటటువంటి యొక్క పువ్వులన్నీ కూడా ఇలా ఆ పెట్టుకొని మైలు చేసి ఆ సర్వేశ్వరునికి అపరాధం చేస్తూ ఉన్నావే ఎంత పనిది ఎంత ఘోరమైనటువంటి యొక్క పాపం చేస్తూ ఉన్నావు ఈ పని మరల ఎప్పుడు చేశావు అంటే మాత్రం నేను సహించేది లేదు సుమా అన్నాయట. మాట్లాడలా తప్పు దొరికిపోయింది కదా దొంగ తప్పు దొరికింది కాదని చెప్పి ఎంత వాళ్ళైనప్పటికీ తప్పు ఉన్న తరువాత మాట్లాడలేరు. ఇక తన పొలి వంట తూర్పు అలాగే నిలబడిపోయిందట. చాలాసేపు బాధపడి ఇంకోళ్ళైతే అలాగే చర్చించేవాడు ఆయన ఆ భగవత్ అపచారాన్ని. కానీ ఆ కుమార్తెనికి అంతకంటే ఏమి అనలేక ఊరుకున్నా అంటే హెచ్చుకెళ్ళా స్వామి హెచ్చుకెళ్ళలేదు. హెచ్చుకెళ్ళకపోతే రెండవ రోజున తీసుకుపోక అడిగాడట ఉటపత్త సాయి నిన్న తీసుకురాలేమండి పువ్వులు అంటే ఇలా జరిగింది స్వామి నా కుమార్తె తెలియక ఆ పువ్వులు ఎవరికి కూడా పెట్టుకున్నది ఆ కారణం చేత నేను తీసుకురాలేదు. ఈ అపరాధము
తెలియక చేసింది పిల్ల. కనుక ఈ యొక్క అపవాదం ఉన్నది అని క్షమించాలి దేవుడు వారు, అందువలన చూసి రాలేదు. క్షమించడం కాదయ్యా, ఆమె పెట్టుకున్నటువంటి పువ్వులే మాకు ఇష్టం, ఆమె ధరించినటువంటి యొక్క మాల్యములే మాకు ఇష్టం, కాని పెట్టుకునేటువంటి యొక్క పువ్వులు నాకు అవసరం లేదు అసలు. ఆమె ఇష్టం చెంది పెట్టుకున్న తరువాతనే తీసుకురా, తీసుకొచ్చే అవి మాకు ఇష్టములు, కానీ ఆమె పెట్టుకోకపోతే మాకు ఇష్టం కాదే కావు కనుక ఈ రోజు మొదలుకొని అవి చేయవలసింది అన్న అని చెప్పాడు సర్వేశ్వరుడు. చెబితే ఆశ్చర్యపడ్డ ఆమె ఏమి రాయి సర్వేశ్వరుడు, భూమియో నేలయో ఆ యొక్క భూదేవి లేక శ్రీదేవి నేలాదేవి ఈ ప్రకారంగా నాకు కుమార్తెగా వచ్చింది సుమా, లేకపోతే సర్వేశ్వరుడు ధరించినటువంటి యొక్క మాల్యములు నాకు తీసుకురావలసింది అంటాడా మానవ మాటలు అయితే అని చిత్తం అలాగే అని అందపడి ఇంటికి వచ్చి, అమ్మా ఇలా జరిగింది నీ ఇష్టంగా పెట్టుకో పెట్టుకో పెట్టుకున్నాయే తీసుకురావలసింది అని చెప్పి ఆ భగవద్ ఆజ్ఞయింది కనుక నీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవలసింది అండి అది మొదలుకొని అలాగే పెట్టుకున్నదట. అందువల్లనే ఆమెకు ఆముక్తం ఆగిరా అనే పేరు వచ్చింది. తాను ధరించినటువంటి యొక్క మార్గములు సర్వేశ్వరునికి ఇచ్చినటువంటి ఆమె అనేటటువంటి యొక్క బిరుదు వచ్చింది. ఆ విషయాన్ని ఆముక్తు కూడా కృష్ణదేవరాయలు ఆముక్తం ఆగిరా అనే యొక్క ప్రబల ఒక కావ్యంలో అదంతా రాశాడు ఆ విషయం అంతా కూడా. ఆ ప్రకారంగా జరిగింది. జరిగిన తరువాత ఇక వివాహం చేయాలి. ఎలాగూ అంటే నేను మానవుల్ని మాత్రం వివాహం చేసుకోను అనగట, మరి ఎవరిని చేసుకుంటావు, సర్వేశ్వరుణ్ణి భగవంతుడు తప్ప, అంటే నూట దివ్య దేశముల్లో ఉన్నారు అనేక రూపంతో ఉన్నాడు సర్వేశ్వరుడు, ఎవరిని చేసుకుంటావు అంటే చెప్పు నాకు. అన్ని దేశముల్లో ఉన్నటువంటి యొక్క అత్యారోగం ఉన్నది ఏ రూపంలో ఉన్నదో, ఏ మతివుతో ఉన్నదో, ఏ వైపు ఉంటూ ఉన్నాడో అది చెప్పవలసింది అంటే వరుసగా చెప్పాడు. ఆయన తిరుపతిలో ఇలా ఉన్నాడు, ఆ కంచిలో ఈ ప్రకారంగా ఉన్నాడు, ఆ తిరువళ్ళూరులో ఇలా ఉన్నాడు అని వరుసగా ఆ వైభవములు ఆ పేర్లు ఆ సర్వేశ్వరుని యొక్క విషయము అక్కడ ఎలా ఉన్నది ఆ విషయములన్నీ కూడా చెబితే వినదట. ఆ శ్రీరంగ విషయాన్ని చెప్పాడట, ఆ శ్రీరంగములో రంగనాథ స్వామి వారు ఇలా ఉన్నాడు, ఆయనకు 64 భోగములు చెల్లాలి చల్లవాలి కావడం మొదలుకొని వారికి పవళింపు సేవ అయ్యే వరకు 64 భోగములు జరగాలట. ఇప్పుడు విస్తరించింది తిరుపతి, ఆ దాని శ్రీరంగానికి ఏది కాలేది కాదు, శ్రీరంగంతో సమానం ఏది అయ్యేది కాదు. అందువల్లనే రంగరంగ వైభవము అన్నారు. రంగరంగ వైభవం అంటే ఒక రంగానికి శ్రీరంగము అని అర్థం, రెండవ రంగ వైభవం అంటే శ్రీ రంగనాథుని యొక్క వైభవం అని. ఆ అటువంటి యొక్క మహావైభవం కలిగినటువంటి యొక్క క్షేత్రం అది అది చెప్తే అక్కడ నచ్చింది ఆమెకు మనస్సు. నేను రంగనాథ స్వామిని చెప్తాను సరే, రంగనాథ స్వామిని చేసుకుంటానన్నావు సరే, ఎట్లా చేసే చెప్తూ వడేవన్నా పని ఒక ఎకరానికి కాదు ఇంకొక ఎకరం ఇస్తానంటే, లేకపోతే ఇంకొక ఇంకా 10,000 ఇస్తానంటే వచ్చేవాడా వాడు, కాడే పలికేవాడు కాదే ఎలాగు అంటే అదంతా నేను చేసుకుంటాను, నువ్వేం బాధపడవద్దు తండ్రి, నువ్వేం బాధపడవలసిన పని లేదు అని చెప్పిందట. చెప్పి ఆ వెళ్ళి పుత్తూరులో ఉన్నటువంటి ఆ కన్యలు ఉన్నారు వారిని అందరినీ కొట్టాను, స్నేహితురాడుగా ఉన్నటువంటి కన్యలందరినీ కూడా సమీకరించిందట పిలిచి. ఈ యొక్క ధనుర్మాసం ఉపచ్చరమైంది అంటే సమయంలో ఆ యొక్క గోపకన్యలంతా కూడా ఏ ప్రకారంగా ఎందుకు నామికుడు మొట్టమొదటి వచ్చింది ఆ గోపకన్యలంతా కూడా పొందారు సర్వేశ్వరుని భర్తగా, కనుక మనం మాత్రం ఎందుకు పొందకూడదు అని వారి మాదిరిగా అనుకరించిందట. అనుకరించి వారిని అందరినీ ఆ గోపకన్యలందరినీ కూడా మీరంతా గోపకన్యలు అన్నది, మనమంతా గోపకన్యలము అని చెప్పి ఆ వటభక్త శ్రీయాడున్నాడు వాడే శ్రీకృష్ణ స్వామి అని చెప్పి ఈ వ్రతాన్ని ఆరంభించి రోజుకొక్క పాశురం చెప్పిందట. ఈ తిరుగుబాబై ప్రబంధాన్ని రోజుకొక్క పాశురం చొప్పున 4 రోజులు పాడేసింది. ఆ తలవాళ్ళు లేవటం తాను చేయటం వీరందరినీ కూడా కలుపుకోవటం ఆ స్వామి సన్నిధానానికి పోవటం అక్కడ ఈ యొక్క పాశురాన్ని వెన్నవిరచటం పూజా పురస్కారాలు చేయటం చెప్పండి. ఇలా ఆ 4 రోజులు పూర్తి అయ్యేసరికి గోచరించాయట ఆ వటపత్ర శయానుడున్నాడు వెంకటేశ్వరుని యొక్క ఆ
ఆ దేవాలయాధికారి కలువ కనిపించాడట. ఆ రంగేశ్వరుడు కనిపించి ఆ విల్లి గుర్తులో గోద అనేటువంటి కన్యవసరి ముట్టించుట్టలేక కుమార్తె ఆమెను నా యొక్క పరిహారాన్నింతా కూడా తీసుకుని పోయి నా యొక్క పలకి బంగారు పలకి తీసుకుని పోయి ఆమెను ఎక్కించుకు రావాల్సింది ఎక్కడికి అని ఇచ్చాడు చెప్పాడు. చెప్పి ఆ పెళ్ళాడ వారికి కలవని చెప్పాడట, నేను నీ యొక్క కుమార్తెను వివాహం చేసుకోబోతూ ఉన్నాను సుమా, కనుక ఆ ఇచ్చి పెళ్లి చేయవలసింది అని చెప్పి ఆయన తాను చెప్పాడట. చెప్పి ఆనంద పరవశుడైపోయాడు ఆయన, అసలు మన వాసేది లేకుండా ఆమె సాధించుకున్నది కదా అని చెప్పి ఆనందపడి ఆయనకు శిష్యుడున్నాడు పాండ్యదేశపురాలు ఆ పాండ్య ప్రభువు. ఎందువల్ల అంటే పరతత్వ నిర్ణయం చేశాడు ఆయన ఆ పాండ్యదేశపురాలు ఎవరు అసలు సర్వేశ్వరుడు ఎవరు సభ చేస్తే ఆ సభలో పోయి నిర్ణయం చేసి పరతత్వ నిర్ణయం చేసి గురువుగా చేసుకున్నాడు ఆయన ఆ విష్ణువర్ధన రాయుడు అని ఆయన పిలిచాడు. పిలిపించి జరిగిందయ్యా, మరి రంగనాథస్వామి వారి సన్నిధానానికి వెళ్ళాలి, అమ్మాయికి పిల్లలు చూసుకుని పోవాలి అంటే ఆ అని చెప్పి చెప్పగా ఆ రంగనాథస్వామి పరివారమే వచ్చిందట. వచ్చి చెప్పారు, అయ్యా ఈ ప్రకారంగా రంగేశ్వరుని యొక్క ఆజ్ఞ అంటే ఆనందపడ్డారట. ఆనందపడి మంగళస్థానం చేయించి ఆ గోదామ్మవారిని చక్కగా అలంకరించి అనేక విధములైన ఆభరణము యావత్తు కూడా కలుపుతూ ఉన్నాడు శిష్యుడుగా. ఆ అందువలన అనేక విధములైనటువంటి యొక్క అలంకారము యావత్తు కూడా చేసి ఆ బంగారు పల్లకి ఉన్నది రంగేశ్వరుని యొక్క పల్లకిలో ఎక్కించారట. మేళాలు తాళాలు అపారంగా ఆ సైన్యమంతా కూడా బయలుదేరింది. పాండ్య సైన్యమంతా వెంట బయలుదేరి తీసుకొస్తూ ఉంటే వాటలు వచ్చి తూచి ఊరికి ఆపారట. ఆ పల్లకి ఆ ఆపి ఆ చూస్తూ ఉన్నారట. సందేశ్వరుడు చేసుకోబోతున్నదట ఒక పిల్ల, ఏమి ఆమె యొక్క ఇది ఎలా ఉందో చూద్దాము అని చెప్పి వచ్చి చూస్తే మేలు ముసుగు వేసి ఉన్నదట దాని మీద ఆ పల్లకి మీద. అది తీసేది చూస్తే జగన్మోహనమైనటువంటి యొక్క దివ్య మంగళ విగ్రహం ఆహా కనుకని ఆ సర్వేశ్వరుని చూసుకోబోతున్నది సుమా. ఈ పిన్న పాపటేరాగమణి సర్వేశ్వరుణ్ణి వరకుంపు చేసినటువంటి యొక్క వదిలాడు సుమా. ఇవి ఆ తాను జరుగుతున్నటువంటి యొక్క మాయములన్నీ కూడా వటపత్ర శ్రీయాన్నికి ఇచ్చినటువంటి యొక్క మహాభాగ అని ఈ ప్రకారంగా కొనియాడుచు అనేక విధములైనటువంటి యొక్క ఆభరణము చీరలు రవికలు పండ్లు పసుపు కుంకుమాలు లాంటి యొక్క పదార్థము యావత్తు కూడా తీసుకువచ్చేది సమర్పణ చేసేది. ఆ ప్రకారంగా ఆ ఊరేగింపు చేసుకుంటూ బయలుదేరి వచ్చారట శ్రీరంగానికి. మహావైభవంగా ఉంది, జనం వెంటబడింది. బయలుదేరి వస్తూ ఉంటే ఆ రంగనాథస్వామి వారి యొక్క ఆలయంలోకి లోపల వరకు తీసుకుని వచ్చారట. లోపలికి తీసుకుని వచ్చి ఆలయ ప్రాంగణములు అక్కడ ఉంచారు. ఆ పలకి పలకిలో నుండి దిగిందిట ఆమె. ఒకవైపున ఆ విష్ణుచిత్తుల వారు, ఒకవైపున ఏమో ఆ విష్ణువర్ధన రాయలు పాండ్యదేశ ప్రభువు ఇద్దరు కూడా వస్తూ ఉండగా వచ్చిందిట. వచ్చి ఆ రంగధాముడు నాడి ఆ సర్వేశ్వరుని యొక్క నిజమంగళ విగ్రహాన్ని కొంతసేపు చూచిందిట నమస్కరించి. అలా చూచి అందరూ చూస్తూ ఉండగా ఆ శేష చెయ్య ఉన్నది దాని మీద కాలు మోగినటువంటిది పైకెత్తిందిట. చెయ్య మీద పెట్టి పాదములున్నాయి సర్వేశ్వరుడు ఆ పాదములు తాచిపడుకుని ఉన్నాడు కదా. ఆ పాదముల దగ్గర కూర్చొని పాద సంవాహనానికి ఉపక్రమించినట్టుగా పాదములు వచ్చటానికి ఆ ఉపక్రమించినట్టుగా ఆ చేతితో కొట్టుకొని కూర్చొని అలా కొట్టుకున్నదట. అంతవరకు గోచరించింది, ఇక ఒక్కసారి అదృశ్యమైపోయింది. ఎక్కడి నుంచి ఎవరిని కనిపించకపోతే ఆ కుమార్తె ఎప్పుడైతే కనిపించలేదో అర్థం ఆ విచ్చుచిత్తుని దేవుడు మరి ఏకాడు ఇంతకాలం నుండి మరి పెంచినటువంటి కదా అటువంటి యొక్క మార్చి కనిపించకుండా ఎప్పుడైతే పోయిందో ఏకాట ఏడితే ఆ సర్వేశ్వరుడు గోచరి నుంచి ఎందుకయ్యా ఏడుస్తో మానవైతి దుర్ధాభి మాటి ఆ పాల సముద్రం మాదిరిగా మాకు మాట మాటవయ్యావయ్యా
నీకు మార్పునిచ్చి కనుక నీవు దుఃఖించవలసిన పని లేదు. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు మార్పుతో కూడా వచ్చి నేను గోచరిస్తూ ఉంటాను, కనుక నువ్వు దుఃఖపడవద్దు. తిరిగి వెళ్ళి ఆ ఇల్లి పుత్తూరులో ఆ పుష్ప కైంకర్యమునది మామూలుగా చేస్తూ కాలం గడపసిందేని అనేక విధములైనటువంటి యొక్క భూషణము, ఆ పంచల చాపు, ఆ తులసి తరువాత తీర్థము, సఫలోకము ఇలాంటివన్నీ కూడా మోహమతులు ఇప్పించారట ఆ పెరియాల వారికి. అవన్నీ శరస్సును ధరించి ఆ గ్రహించినటువంటి వాడై ఆ పాండ్య ప్రభువుతో కూడా కలిసి ఆయన వెళ్ళిపోయాడు. తన యొక్క ఉల్లి బుద్ధుడికి హేళ పుష్ప కైంకర్యం నెరవేర్చుకున్నాడు. కనుక అది ఆ యొక్క తిరుప్పావయ్య యొక్క విషయం. ఆ మోదాదేవి ఆత్మకారంగా పాడింది కనుక ఆ ప్రబంధానికి గురించి యొక్క విలువ ఉన్నది. ఆ దానికి 6000 వ్యాఖ్యానందాచార పూర్వాచార్యులంతా కూడా ఆ లేకపోతే ఆ పాచరం మనకైతే ఏముండదు. ఆ పాచరంలో ఉన్నటువంటి సారణ స్వారస్యాన్ని యావత్తు కూడా లాగి బయటకు ప్రకటించారు. అంటే ఈ మనవాళ్ళ పెరుమాళ్ళ నైనారని పిల్లలోకాచార్యుల వారి యొక్క తమ్ముడు ఆయన రాసింది 6000 వ్యాఖ్యానం. 6000 పడి అంటారు ఈ వ్యాఖ్యానం. 6000 వ్యాఖ్యానం ఈ నల్గొండ నుండి ఆ వారి యొక్క దిరుబావి కాలక్షేపం చేత మనకు గడిచిపోయింది. కాలము అమ్మవారి యొక్క కటాక్షం చేత నిర్విఘ్నంగా పూర్తయిపోయింది. ఆ అసలు సంపూర్ణం అవును అని నాకు లేదు లోపల. ఎందువల్ల అంటే నా గాత్రం ఆ దెబ్బతిని 4 సంవత్సరాలు అయింది, అది చెప్పటానికి వీలు కాకుండా పోతుందని. ఆ కారణం చేత అయితే రావలసిందిగా కోరారు. అంటే రానన్నా. ఎందువల్ల అంటే మరి ఎప్పుడు ప్రతిబంధించును ఆ గాత్రం. అయితే ఇక్కడ చెప్పినంత వరకు చెబుదాం, ఎప్పుడైతే ఆ ప్రతిబంధం కలుగును అప్పుడు ఆపేయవచ్చును, బాధ లేదు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.